విశాఖ జిల్లా నర్సీపట్నం అండ్రాక్ ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూ నిర్వాసితులందరికీ రెండు సెంట్ల చొప్పున భూమి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హామీ ఇచ్చారు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ దీనిలో భాగంగా మాట్లాడమన్నారు జరిపిన ఐదు గ్రామాల పరిధిలో సుమారుగా రెండు వేల ఆరు వందల మంది రైతులకు ఈ రెండు సెంట్లు భూమి పంపిణీ చేయాల్సి ఉందన్నారు గతంలో దీనిపై అన్రాక్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించిందన్నారు అయితే ఈ సమస్య పరిష్కారంలో భాగంగా వారు కోర్టులో ఉన్న స్టేను విత్డ్రా చేసుకునేందుకు అంగీకరించారన్నారు మరో వారం రోజుల్లో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల మాకవరపాలెం మండలంలో ఐదు గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ రెవెన్యూ ఏపీఐఐసీ ఆంధ్రాక్ అధికారులు పాల్గొన్నారు